ఖరీఫ్ సీజన్ ఎంటరైంది. తొలకరి జల్లుల కోసం అన్నదాతలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. వర్షాల గురించి వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. అయితే ఎన్నో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్న రైతన్నలు సమృద్దిగా వర్షాలు పడతాయా, తమ కష్టాలు గట్టెక్కుతాయని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ధైర్యం చేసి సాగు సమరానికి సంసిద్ధమయ్యారు. అరకొర కాసిన మామిడికాయలు, ఎండిన నిమ్మ చెట్లు, అడుగంటిన భూగర్భ జలాలు వర్షం కోసం ఎదురుచూస్తున్నాయి. పశువులకు గ్రాసం కరువైందే. వర్షాభావ పరిస్థితుల వల్ల జీవనోపాధికి నోచుకోక కడప జిల్లాకు చెందిన ఎన్నో గ్రామాల ప్రజలు వలసబాట పడుతున్నారు. మృగశిర కార్తెలో తాము సాగు చేసే పంటలు సమృద్ధిగా పండుతాయన్న కోటి ఆశలతో జిల్లా రైతన్నలు సాగు సమరానికి సన్నద్ధమయ్యారు. కడప జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా కేవలం 180,000 ఎకరాల్లో మాత్రమే ఇప్పటి వరకు సాగయ్యే పరిస్థితి ఉందని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. కాగా కేసీ కెనాల్ ఆయకట్టు కింద మరో 60 ఎకరాల వరి సాగు కావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 4.50 లక్షల మంది అన్నదాతలు ఈ ఖరీఫ్ పై ఆశలు పెట్టుకున్నారు. గత 2-3 ఏళ్లుగా వర్షాలు సరిగ్గా కురవక తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. ఈ ఏడు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగానికి అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు. వర్షాలు లేక కేవలం ఇబ్బందుల్లో ఉన్నాము. పోయిన సంవత్సరం కూడా ఇదే టైంలో వర్షాలు వచ్చినట్టు వచ్చి రాకుండా పోయినాయి. విత్తనాలు అందరూ తెచ్చుకుని పురుగు పట్టి లాస్ట్కు తక్కువ రేటుకు అమ్ముకున్నాము. ఈ సంవత్సరం కూడా విత్తనాలు తెచ్చుకుని రెడీగా ఉన్నాము. అయితే ఇంతవరకు సేద్యాల వర్షం కూడా కురచలేదు. చాలా ఇబ్బందులు ఉన్నాము. మమ్మల్ని ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలి. ఇన్పుట్ సబ్సిడీ 4 ఏళ్ళది ఇస్తామని ఇంతవరకు ఏం చెప్పడం లేదు. మామూలు శనగ పంటకు మేము ఇన్సూరెన్స్ చేసుకున్నాం, కానీ దానికి నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలేదు. కోర్టును ఆశ్రయించినాము. కోర్టు కూడా మాకేమీ సమాధానం, సరైన న్యాయం చేయలేదు. ఎనుములకు ఎద్దులకు కూడా మేత సప్లై చేయాలి మీరు తప్పకుండా. ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. వర్షం లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మేఘాలు వస్తున్నాయి కానీ వర్షాలు పడడం లేదు. బోర్లు ఎండిపోయినాయి. మేము ఏదో విత్తనాలు తెచ్చి పెట్టుకుంటాము. వర్షం కోసం ఎదురు చూస్తున్నాము. సేద్యం కానీ కావడం లేదు. వర్షం పడక పోయినసారి కన్నా ఈసారి అతి తక్కువగా ఉండేట్లున్నాయి. వర్షాలు లేవు. పశువులకు గడ్డి లేదు, త్రాగని నీరు లేదు. జిల్లాలోని రైతన్నలకు 35,000 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని, మిగిలిన పంటలకు సంబంధించి మరో 49,000 క్వింటాళ్ల విత్తనాలను అందించడానికి అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. రైతులకు అవసరమైన 130,000 మెట్రిక్ టన్నుల ఎరువుల కోసం వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రభుత్వం, అధికార యంత్రాంగం, రైతులు అన్ని విధాలా రెడీ అయినా వాతావరణం మాత్రం దోబూచులాడుతోంది. 15వ తేదీ 510 అడుగులు బోరు వేసినాం సార్. చుక్క కూడా నీరు పడడం లేదు. అంతకుముందు 2 బోర్లు ఉంటే ఎండిపోయినాయి సార్. నీళ్లు లేక కేవలం ఇబ్బందులు పడుతున్నాయి. మేఘాలు ఏమో ఆడుతున్నాయి సార్. వర్షాలు లేవు. విత్తనం కాయలు, సబ్సిడీ విత్తనం కాయలు కూడా తెచ్చి పెట్టుకున్నాం సార్. వర్షాలు లేక మేఘాలు ఆడుతున్నాయి. ఎదురు చూస్తున్నాం సార్. మాకు ఇంపుడు సబ్సిడీ కానీ మా ఈ రుణమాఫీ కానీ ఏవి రావడం లేదు సార్. మాకు కొంచెం గవర్నమెంట్ సహకరించాలని కోరుకుంటున్నాం. గత 4 సంవత్సరాలుగా జిల్లాల్లో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. తమ కష్టాలు తెలుసుకుని ప్రభుత్వం తక్షణం సహాయం అందించాలని రైతులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని వెంటనే ఇవ్వాలని కోరుతున్నారు.